ఒక అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, చెప్పండి చెప్పండి, ప్రాణహానే కాకుండా ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటదండి. అందుకని చాలా తొందరగా మనం రియాక్ట్ అవ్వాలి. ఎందుకనంటే పక్క నుంచి నేర్చుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. చాలా వాళ్ళ దగ్గర నుంచి చూసి ఎలా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేశారని ఇమ్మీడియట్గా మనం చేసుకోవడానికి ఎదురుగా లెసన్ కనబడుతుంది మనకి. రైట్. మరొక అంశం ఏంటంటే, ఈవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు, పదే పదే ఏలెత్తి చూపెడుతుంది అని. అంటే వాస్తవంగా 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది చైనాలో, ఆ టైంలో ఇంటిమేట్ చేయకుండా ప్రపంచానికి దాచింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మామూలుగానే తిరిగేశారు, అన్ని దేశాలు క్యాజువల్గా నిలవైంది. వాళ్ళ వల్ల ఎక్కువగా ఇటలీకి కానీ స్పెయిన్కి కానీ పాకిందనేది యాక్చువల్గా చైనా వాళ్ళకి తెలిసింది డిసెంబర్లోనా, అంతకంటే ముందే తెలిసినా కూడా దాచుంటారనుకోవాలా? అంటే ఇది మీ చిన్న విషయం అండి. ఇది కానీ అటాక్ అయితే అట్లీస్ట్ లీస్ట్ 14 రోజుల్లో, హైయెస్ట్ 1 మంత్లో బయటకు వచ్చేస్తాయండి. సో నేనైతే 6 నెలలు క్రితమే ఇది అటాక్ అయిందని అయితే నేను నమ్మలేకపోతున్నానండి. అది ఎందుకనంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవడం అనేది మనం చూసాం కదండి మన కళ్ళ ముందు. డిసెంబర్లో ఎండింగ్లో స్టార్ట్ అయిందండి, అంటే 15 రోజులు వేసుకోండి అప్పుడు యాడ్ చేసుకుంటే జనవరి 10-12 నుంచి అసలుకి మామూలుగా 100,000-100,000 వెళ్ళిపోయింది. రైట్. ఇప్పుడు అక్కడ అంతేకాకుండా అక్కడ విషయాలన్నీ బయటికి రావండి. రైట్ రైట్. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే వేలల్లో చనిపోయారండి. వేలల్లోనే చనిపోయారు అంటే వాళ్ళు లెక్క చెప్పడం అయితే 3,000 మంది చనిపోయారు వుహాన్ ఏరియాలో. ఎక్కువ మంది చనిపోయి ఉంటారా? ఎందుకనంటేనండి అలా చెప్పకపోతేనండి, చెప్పకపోతే అందరు తిడతారు కదండి ఆ దేశాన్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఆ వైరస్ వాళ్ళే ఏదన్నా కనిపెట్టి దాన్ని జీవాయుధంగా చేశారు అట్లా అని అనుకుంటున్నారు. అది అందరు ప్రపంచం మొత్తం అలా అనుకుంటున్నారు. మరొక ప్రధాన